హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్డౌన్ యూట్యూబ్ చెక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఈ సండే మీరు ఫిష్ బిర్యానీ చేసుకోండి. ఇప్పుడు చేయని వెరైటీగా ఈరోజు చేస్తున్నాను, చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఫిషెస్ చూసారు కదా, ఈ రకంగా కట్ చేయించుకొని తెచ్చుకోండి. మార్కెట్లోని తెచ్చుకొని వాటిని ఉప్పు కారం కొంచెం పసుపు వేసి ఒక 5 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోండి. నానబెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కారం అండి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అండ్ సాల్ట్ పసుపు వేసుకొని వాటికి బాగా పట్టించి మ్యారినేట్ చేసుకోండి. తర్వాత ఇంకో మసాలా చూపిస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ అండి, గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ పసుపు. బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, ఇలాచి, మిరియాలు, ఇంకా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఉంచుకోండి. పెరుగు ఉంచుకోండి. పెరుగు ఒక పావు కప్పు ఉంటే సరిపోతాయండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసుకోండి. ఈ రకంగా సన్నంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఉంచుకోండి. వాటర్లో వేసేసి కట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, ఎందుకంటే దాని పవర్ అది పోకుండా ఉంటుందండి. అండ్ సాల్ట్ అండ్ టమాటో ఆనియన్ పేస్ట్ అండి, వేరేగానే టమాటో ప్యూరీ. అండ్ మళ్ళీ కొంచెం రైస్ అండి, బాస్మతి రైస్, వాటిని కడిగేసి నానబెట్టుకోండి. చూసారు కదా, బాగా కడిగేసి ఒక 2 టైమ్స్ కడిగేసి నానబెట్టుకోండి. అండ్ బిర్యానీ ఆకు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఉంచుకోండి. సపరేట్గా ఉంచుకోవాలి, అవి మనం బిర్యానీ వండేటప్పుడు యూస్ అవుతాయండి. చూడండి, ఇలాంటి బాండి పెట్టుకొని వాటర్ బాగా పెట్టుకోండి. బాయిల్ చేసుకొని ఆ వాటర్లోని ఈ ఇందాల మసాలా చూపెట్టాను కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని ఒక 3/4 వరకు ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. ఒక స్పూను నెయ్యి వేయండి. అన్నం విడివిడిగా ఉంటుంది, పేస్ట్ కలిసిపోకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సండే. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకోండి, అలాగని ఎక్కువ వేసేసుకోకండి. చూస్తున్నారు కదా, బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని దాన్ని బాగా బాయిల్ చేయాలండి. కరోనా టైంలో బాగా బిర్యానీ అది తింటే బాగా రెసిస్టెంట్ పవర్ పెరుగుతుంది కదండి, అందుకు. మనం ఉప్పు కారం పెట్టి కొంచెం ఉప్పు కారం పెట్టి ఉంచుకున్నాం కదండి, మిగిలిన ఉప్పు కారం అవన్నీ పట్టించి వాటిని చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా పట్టించండి. కొంచెం మసాలా పౌడర్ వేసి మళ్ళీ బాగా పట్టించండి. వాటికి కారం పట్టించి వాటిని కొంచెం ఆయిల్లో చాలా తక్కువ ఆయిల్ వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేయాలండి. వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే బిర్యానీలో విడిపోకుండా ఉండడానికండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు. చూస్తారు కదండి, అన్నం ఇగొండి ఈ రకంగా ఉడికిపోవాలి. ఈ రకంగా ఉడికిపోవాలండి. పట్టుకుంటే చూస్తారు కదా, అగోండి ఆ రకంగా అన్నం ఉడికిపోవాలి. దాని అంతటినీ ఇలాంటి స్ట్రైనర్ ఉంటుంది కదండి, వాటిలో స్ట్రెయిన్ చేసేసుకోండి. లేకపోతే నార్మల్గా మూత పెట్టి ఓర్చేసుకోండి. అసలు వాటర్ అనేది లేకుండా అన్నం అంతా చల్లారిపోవాలి. అండ్ వేరే బాండి పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. వేరే బాండి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది బాగా కాగనివ్వాలండి. కొంచెం వేడి అవ్వాలి. అందులో ఇందాక చూపెట్టాను కదండి, మసాలా సామాన్లు, చెక్క, లవంగాలు, యాలకులు, ఆయిల్ వేసుకొని మిరియాలు అవన్నీ మసాలా చెప్పాను కదా వేసుకొని ఫ్రైడ్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఈ రకంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం దూరంగా వేపుకోండి. వేపుకొని బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోండి. ఈ రకంగా కలిసిపోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి.
ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ అయినా వేసుకు పెద్ద స్పూన్తో వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా పోవాలండి. పచ్చివాసన అంతా పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని కొంచెం అది ముద్దగా అయిపోవాలి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా కలిపి దగ్గరకు వచ్చేయాలి. అందులోనే ఒక పెద్ద సైజు 2 టమాటా ముక్కలు టమాటా ప్యూరీ చేసుకొని ఆ టమాటా ప్యూరీ కూడా అందులోనే వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చాలా వరకు అందరూ ఇళ్ళల్లో వాడిన కారం వేసేసుకుంటారండి. అది కాకుండా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అందులోనే మన ఇంట్లో తయారు చేసుకున్న కారంలోనే మసాలా ఉంటుంది, ఇందులోనే మసాలా ఉంటుంది. చూస్తున్నారు కదా నేను వేస్తున్నవన్నీ వేసేయండి. గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, బిర్యానీ మసాలా వేసేసి బాగా కలుపుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇంట్లో వాడిన మసాలా అయితే మాత్రం ఇంట్లో వాడిన కారం మాత్రం వేయకండి, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అందులోనే ఇవన్నీ బాగా దగ్గరగా బాగా ఫ్రై అయిపోవాలండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత అదే పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై అయిపోతే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ రకంగా ఫ్రై అయిపోయిన తర్వాత కప్పు 1/2 కప్పు పెరుగు చూపెట్టాను కదండి, ఆ కప్పు పెరుగు వేసేసుకోండి. ఇంట్లో తోడు పెట్టుకుని క్రీమ్తో పాటు అది మీగడతో పాటు ఉంటుంది కదండి పై పెరుగు, అది వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. అది వేసుకోండి. బయట ఒకేలా ఇంట్లో లేకపోతే బయట తీ పెరుగు వేసుకోండి, ఇంట్లో ఉంటే మాత్రం మీగడతో పాటు పెరుగు వేసుకోండి, బాగుంటుంది. అందులోనే కొంచెం సాస్ వేసుకోండి, సోయా సాస్. చూసారు కదా ఈ రకంగా అయిపోవాలి. ఇలా ఆయిల్ వచ్చేసి ఇలా దగ్గరగా మొత్తగా అయిపోవాలండి. అందులోనే మనము ఇందాకలా సగం ఫ్రై చేసుకున్న ఫిష్ ఉన్నాయి కదండి చేప ముక్కలు, వాటిని వేసుకోండి. చూసినా కదా విరిగిపోకుండా జాగ్రత్తగా వండుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు చాలా చాలా బాగుంటుంది అని చెప్తున్నందుకు ఏమనుకోకండి, చాలా నిజంగానే చాలా బాగుంటుంది. అండ్ మన అన్నం ఉడికించి ఉంచాం కదండి, ఆ అన్నం కూడా ఒక లేయర్లా వేసుకోవాలి. చూసారు కదా ఇలా ఈ ఒక లేయర్లా వేసుకోండి. వేసుకొని దానిపైన మళ్ళీ కొంచెం మళ్ళీ కొంచెం వేసుకోండి. మొత్తం కళాయిలో ఉంచేసుకోకండి, తపాల్లో బాండిలో ఉంచేసుకోకండి. మొత్తం కొంచెం తీసుకొని కొంచెం అందులో ఉంచి మళ్ళీ రైస్ వేసిన తర్వాత మళ్ళీ వేయాలి కాబట్టి మళ్ళీ వేసుకోండి. చూసారు కదా ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఉంచుకోండి. ఆనియన్స్ వాటిని కూడా ఇలా వేసుకోండి. మాడిపోయి అలా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఫిష్, మళ్ళీ చేప ముక్కలు వేసుకోండి. పైన మళ్ళీ చేప ముక్కలు పెట్టుకొని చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు మీ ఇంట్లోని. మళ్ళీ రైస్ వేయండి. ఈ రకంగా కానీ చేస్తే ఫిష్ బిర్యానీ చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు హోటల్కి వెళ్ళి తినవసరం లేదు, అండ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి తినవసరం లేదు. మీరే మీ ఇంట్లో ఓన్గా ట్రై చేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినొచ్చు అండి. అండ్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. వేసుకొని కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, కుంకుమ పువ్వు పాలు అవి కొంచెం కుంకుమ పువ్వు వేడి పాలలో వేసుకుంటే ఈ రంగు వస్తుందండి. అది వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా ఈ రకంగా వేసి పైనుండి కొత్తిమీర కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం లైట్గా వేపుకోండి. కొత్తిమీర వేసి ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి. కొత్తిమీర అది వేసుకొని చూస్తున్నారు కదా నెయ్యి పైనుండి, నెయ్యి ఆ చివర్లో వేయండి, చివరంచులో వేయండి నెయ్యి. చూసారు కదా ఈ రకంగా వేసుకోండి నెయ్యి.
పైన వేసేయకండి, ఇలా చివరిలో ఆ చివరిన ఈ చివరిన ఈ చివరిన అలా చివరిన కార్నర్స్లో వేయండి. వేసుకొని ఒక 2 మినిట్స్ 3-4 మినిట్స్ మూత పెట్టుకొని అలా దాని పైన బరువు పెట్టండి. కొంచెం బరువు అటు బౌల్లో వాటర్ వేసుకొని పెట్టచ్చు, శనికల రాయి అలాంటి స్టోన్స్ ఏమైనా ఉన్నా కూడా పైన బరువు పెట్టుకుంటే అన్నం బాగా ఉడుకుతుందండి. మిగిలిన అన్నం అంతా మొత్తం గ్రేవీ అంతా పడుతుంది. చూసారు కదా, ఒక 5 మినిట్స్ వరకు మూత తీయకండి. ఇప్పుడు చూడండి, 5 మినిట్స్ తర్వాత మీకు స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వస్తున్నప్పుడు మాత్రం మీరు ఉడికిపోయినట్టు మీరు అనుకొని మూత తీసేయండి. చూసారు కదా, టేస్టీ టేస్టీ ఫిష్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కింద చెప్పడం మర్చిపోయానండి, ఇలా కింద ఏదైనా ప్యాన్ పెట్టుకొని మీరు మళ్ళీ పైన ఒక పైన మళ్ళీ పెట్టుకుంటే అడుగు అంటకుండా ఉంటుందండి, అడుగు మాడకుండా ఉంటుంది. కింద మాత్రం ప్యాన్ పెట్టుకోండి. ఒక ప్యాన్ ఏదైనా పెట్టుకుంటే, అదే దోశ ప్యాన్ ఏదైనా పెట్టుకుంటే, అలా ఐరన్ ఏదైనా పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. బాగా హీట్ వస్తుందండి ఓవెన్లో, ఓవెన్ హీట్ అనేది వస్తుంది. ఒక 5 మినిట్స్ పెట్టండి. ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.